నమస్కారం, టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా తన విజయం ఖాయం, భారీ ర్యాలీలో ప్రకటించిన శ్రీనివాస్ వర్మ. భీమవరం నియోజకవర్గ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాందే, స్పష్టం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ఏపీ సీఎం జగన్ ఆర్థిక విధానాల వల్లే పేద ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తి, తణుకు మండలం తేతలి గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. జెండాలు కప్పి వైసీపీలో చేర్చుకున్న వైనం. తణుకు వాగస్తో కలిసి నడిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి, గెలుపొందితే క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ. పాల్గొన్న సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. తణుకులో ఘనంగా రంగస్థల దినోత్సవ సంబరాలు, సీనియర్ కళాకారులకు సన్మానం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, భరోసా పత్రాలను బాధితులకు అందజేత. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా, చెప్పిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. భర్త రామానాయుడు గెలిపించాలని కోరుతూ భార్య సూర్యకుమారి సిరగారపల్లి గ్రామంలో ప్రచారం, వెంట ఉన్న తెలుగు మహిళలు. మండపాడు గ్రామంలో వైభవంగా కోటి రంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు, దర్శించుకున్న ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు. ఆచండ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ అభ్యర్థి చెరుకువాడ. అమ్మవారి దయతో ఎన్నికల్లో గెలుపొందగలనన్న కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని ఈ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆకివీడు నుంచి భీమవరం వరకు బుధవారం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంతకుముందు ఇదే నియోజకవర్గం నుంచి 2 సార్లు బీజేపీ అభ్యర్థులు గెలుపొందినట్లు తెలిపారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో తాను బరిలోకి దిగానని శ్రీనివాస్ వర్మ చెప్పారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పార్టీ కేంద్ర నాయకత్వం ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా పెద్ద మెజార్టీతో ఈ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికవుతాననేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది. గతంలో 2 సార్లు అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది. నేను ఇవాళ నియోజకవర్గంలోకి వచ్చాను కాబట్టి నేను రేపు ఎల్లుండిలో మిత్రపక్షాల నాయకులతో, శాసనసభ అభ్యర్థులతో, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులతో ఇప్పటికే ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వయంగా కలిసి మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, లోక్సభ నియోజకవర్గ కన్వీనర్ పేరిచర్ల సుభాష్ రాజులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 15,000 మందికి పైగానే పేదలకు ఇళ్ల స్థలాలను మంజూరు చేసి పట్టాలు ఇవ్వడం జరిగిందని భీమవరం ఎమ్మెల్యే, ఈ పార్టీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. భీమవరానికి చెందిన పలువురు జన సైనికులకు బుధవారం వైసీపీ కండువాలు వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించి అనంతరం మాట్లాడారు. మొదటి విడతగా లబ్దిదారులు గృహాలను నిర్మించుకుంటున్నారని వివరించారు. టిడ్కో పథకంలో నిర్మించిన ఇళ్లను 2 విడతలుగా పంపిణీ చేస్తామన్నారు. అలాగే వారికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని వెల్లడించారు. మా తండ్రి గారు గంధి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ చేసినప్పటి నుంచి కూడా వెలుకులస్తులకి మాకు మంచి అవినాభావ సంబంధం, మంచి బాంధవ్యం ఉంది. ఎందుకంటే గతంలో నాన్నగారంటే కూడా చాలా ఇష్టంగా అందరూ కూడా ఉండేవారు. వాళ్ళు ఏది అడిగినా కూడా వాళ్ళ కోసం ఆయన
అండగా కూడా నిలబడ్డారు. అలాగే తర్వాత కూడా 2004లో కూడా రెల్లి కులస్తులు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేసి గెలిపించడం కూడా జరిగింది. అయితే మనం చూసుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఓటర్లు చాలామంది యువత, అలాగే మహిళలు కూడా. గతంలో 2019 ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు ఆయన రెల్లి కులస్తుల్ని ప్రోత్సహిస్తూ మాట్లాడినందువల్ల ఒక సీఎం క్యాండిడేట్ మరి బేవర్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సీఎం క్యాండిడేట్ కనుక పోటీ చేస్తే కనుక మనకి భీమవరం ఇంకా మరింత అభివృద్ధి చెందుతుంది కదా అనే ఉద్దేశంతో అప్పట్లో చాలామంది చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఈ గన్ శ్రీనివాస అయితేనే మనకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది, ఆ కుటుంబంతో మనకు అనుబంధం ఉంది, అలాగే మనకి ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి అండి దగ్గరగా ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరుచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాంట్రాక్టుల నరసింహారావు, పార్టీ నాయకులు గొట్టుముక్కల లక్ష్మీపతి రాజులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన అభివృద్ధి విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు మండలం తేతలి గ్రామంలో బుధవారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవనున్నదని ఆయన చెప్పారు. అలాగే తణుకు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ఆడపడుతులందరినీ ఒకే చోట ఇలా చూస్తామని చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో బిడ్డలాగా పెద్దవాళ్ళకి మనవడు, తర్వాత వాళ్ళకి కొడుకు, తర్వాత వాళ్ళకి తమ్ముడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య, పిల్లలకు మావయ్య, ఈ రకంగా కుటుంబంలో పెనవేసిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అని చెప్పి నిజంగా ఆయన పని తప్పించేది ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలి, మేలు చెయ్యాలి. ఇవాళ మీ బిడ్డ ఇవాళ బయలుదేరాడు, బస్సు యాత్ర స్టార్ట్ అయింది. ఫస్ట్ మీటింగ్ పొద్దుటూరులో, తర్వాత అన్ని చేసుకుంటాం మన మీద నుంచి శ్రీకాకుళం దాకా. వచ్చే నెల 19 వరకు రోడ్డు మీదే టెంట్ వేసుకుని పడుకుంటాడు. బస్ యాత్ర ఎక్కడైతే అక్కడ పడుకుంటాడో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతాడు. మీ బిడ్డ అంత కష్టపడే మనిషి, మనసు ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆయన ఏమంటున్నాడు, మీ ఇంటికి మేలు జరిగిందంటేనే, మీకు మంచి జరిగిందంటేనే, మీకు మేలు జరిగిందంటేనే, పథకం అందిందంటేనే నాకు ఓటయింది అంటున్నాడు. అనంతరం వివిధ జీవన రంగాలకు చెందిన ప్రజలకు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైసీపీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గారపాటి పద్మజ, సొసైటీ అధ్యక్షులు పి సతీష్ రాజు, గ్రామ నాయకులు కోట స్వామీజీ, జంగం ఆనందకుమార్, వలవల కిషోర్, వీరవల్లి పూర్ణలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో మంచి ఆరోగ్యం కోసం నడిచే వాకర్స్ ను మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ బుధవారం సాయంత్రం కలిసి వాకింగ్ స్పాట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుపొందిన తర్వాత ఈ క్రీడా ప్రాంగణాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్మిల్ కూడా కొద్దిసేపు వాకర్స్ తో కలిసి నడిచారు. కూడా మేము కోరేది ఒకటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తణుకులో జరిగినటువంటి అభివృద్ధిని, ఈరోజు జరిగినటువంటి అభివృద్ధిని పారిశుద్ధ్యంలో కానీ, దోమల సమస్యలో కానీ, డ్రైనేజ్ క్లీనింగ్లో కానీ, అలాగే క్లీన్ అండ్ గ్రీన్గా కానీ, తణుకు పట్టణం గతంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఉంది, 19 నుంచి 24 వరకు ఏ విధంగా ఉందనేది, అలాగే అభివృద్ధికి సంబంధించి రోడ్డు వైండింగ్. ఈ కార్యక్రమంలో సీనియర్ మోస్ట్ మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకట కృష్ణారావు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ,
పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మల హనుమంతరావు, తాతపూడి మారుతీరావు, వాకర్స్ క్లబ్ సభ్యులు పరిమి దేవబాబు, ఎన్ శంకర్రావులు పాల్గొన్నారు. రంగస్థల దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. పాశ్చాత్య దేశాలతో పాటు భారత్లోనూ నాటకం దాదాపు ఒకే కాలంలో మొదలైంది. అప్పట్లో దేశాల మధ్య రాకపోకలు లేవు, అసలు ఇతర దేశాల ఉనికే తెలిసేది కాదు. ఒకే ప్రక్రియ వేర్వేరు చోట్ల ఒకేసారి ప్రాణం పోసుకోవడానికి మానవ సంబంధాలు, సమాజమే కారణం. నాటకం సార్వజనీనం, సార్వకాలికం. కాలం, ప్రదేశం, సంస్కృతులను బట్టి దాని రూపం మారుతుంది. అంతర్లీనంగా నాటకం మూల సూత్రం మాత్రం మానవ జీవితాల్లోని సంఘర్షణలను చిత్రించడమే. కాలక్రమంలో నాటకం రూపం మార్చుకుంటూ విశ్వజనీనమైంది. దానికి గుర్తుగా ఏటా మార్చి 27వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ రంగస్థల సంస్థ 1961లో రంగస్థల దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ ఫినిష్ తెగా సంచాలకులు ఆర్వి కివియా విఎన్వేలో ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన తెచ్చారు. అనంతరం ప్యారిస్లో జరిగిన రంగస్థల సమాఖ్యలో ఈ ప్రతిపాదనకు పూర్తిస్థాయి మద్దతు లభించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన నాటక రంగానికి ఎందరో రచయితలు, నటులు, దర్శకులు, ప్రయోక్తలు మెరుగులు దిద్దారు. అయితే గతంతో పోలిస్తే నాటకాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతోంది. సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా నాటక ప్రదర్శనలకు ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నాటకమే జీవితమైన ఈ కళాకారుల మంచి చెడ్డలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వాలదే. ఈ సందర్భంగా తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బొమ్మల వీధిలోని కిడ్స్ ఎవెన్యూ స్కూల్ ప్రాంగణంలో ఈ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన భక్త ప్రహ్లాద నాటక సన్నివేశం ఆహుతులను ఆకట్టుకుంది. అనంతరం సంస్థ అధ్యక్షులు తాడినాడు భాస్కర్ రావు మాట్లాడుతూ కళను పోషించినప్పుడే ఉత్తమ సమాజం ఆవిర్భవించగలదన్నారు. ఈ మేరకు రంగస్థల నటులు బొడ్డేపల్లి అప్పారావు, సిద్ధాబత్తుల పరబ్రహ్మలను ఘనంగా సన్మానించి అభినందించారు. అలాగే నటించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఒక జీవకళ, నాటకం ఒక జీవకళ, ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే కళ. కళలు జీవితానికి దర్పణం, మనిషి జీవితంలో ఆనందపరిచే కళలే నాటకాలు. కళలే మానవాళికి చైతన్య దీపికలు. సమాజంలో జరుగుతున్న జరిగిన అంశాలను కళ్ళకు కట్టినట్లు చెప్పగలిగే శక్తి ఒక్క నాటకానికి. స్కూల్ ప్రధానోపాధ్యాయులు మద్దాల త్రిమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ముక్కామల మోహన్ రావు, మద్దుకూరి యామినీలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలోని స్వాతంత్ర్య సమరయోధుల స్థూపం వద్ద ఈ దినోత్సవాన్ని నిర్వహించగా సీనియర్ న్యాయవాది ముడుంబాయి నరసింహాచార్యులు వృత్తికే అంకితమైన కళాకారులను అభినందించి మాట్లాడారు. ఈ సందర్భంగా కళాకారులు ఎస్కే ఖాన్ బాజీ, నకారపు శంకర్లను సత్కరించి గౌరవించారు. సన్ను కాంజీరాజు వచ్చాడంటే ఏ కళాకారుడైనా వెనక్కి తప్పుకోవాల్సింది. అలాగే అనేక మంది కళాకారులకు పుట్టినిల్లు తణుకు. చిదంబరం గారని బాదాస్ నరసింహారావు గారు కాళిదాస్ నాటకం తీశారు. తర్వాత సతీ సుమతి నాటకము, అనేక మంది అనేక నాటకాలు తీసి అనేక మంది తణుకు మండల, తణుకు తాలూకా కళాకారులకి పుట్టినిల్లు అయినటువంటి తణుకు గ్రామంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. అటువంటి కళాకారులందరికీ గవర్నమెంట్ వారు రకరకాల పెన్షన్స్ ఇస్తున్నారు. ఇంకా ముందు ప్రతి కళాకారునికి అందేటట్టుగా వచ్చే గవర్నమెంట్ చేయాలని. ఇంకా ఈ కార్యక్రమంలో తూము సత్యనారాయణ, వేండ్ర పోతురాజు, చేపలు విజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఆదిమ యుగం నుంచి ఆధునిక సమాజ పరివర్తనకు ఉపయోగపడ్డ కార్పెంటర్ వృత్తి దినోత్సవాన్ని తణుకులో ఈ వృత్తిదారులు బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా 3వ నెంబర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లను పంచిపెట్టి డంపింగ్ యార్డు వద్ద నిరుపేదలకు భోజనం సమకూర్చారు. అనంతరం జరిగిన సభలో ఈ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపటాపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ కార్పెంటర్ వృత్తికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. సంఘ అధ్యక్షులు కలగర్ల శేషగిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జి ప్రసాద్, కార్యదర్శి కొప్పోజు కొండబాబు, సంయుక్త కార్యదర్శి గోడి నాగబాబు, కోశాధికారి చిక్కాల సూర్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు గురువారం జరుగునని ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు గొల్లపల్లి అంబేద్కర్, కామన మునుస్వామి, వివి సత్యసాయిలు బుధవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4:30 గంటల వరకు బార్ అసోసియేషన్ భవనంలో 348 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారని చెప్పారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో సుమారు 3 నుండి న్యాయవాదులు తమ ఓటర్లను వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో భారతదేశం గాను ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, స్పోర్ట్స్ అండ్ జనరల్ కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించిన సెక్రటరీని పోటీ చేస్తారు. అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా 7 ఎన్నుకోబడి ఉన్నారు. రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఈ ఓటింగ్ జరుగుతుంది. జరిగిన అనంతరం సుమారు 5 గంటలకు మళ్ళీ నెట్టింపు జరిగి విజేతలు ఎవరో ఆలోచన ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఓటర్లు సుమారుగా అనుమానం లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు మీరు తప్పనిసరిగా తీసుకురావాలి. ఇక్కడ ఎన్నికల అధికారులు అడిగిన అనుమానం లేకుండా ఉంటే అధికారులు అడిగిన దాన్ని నేను నిర్వహించే బాధ్యత ఖచ్చితంగా న్యాయవాదులు ఓటర్ రావచ్చు న్యాయవాదిగా ఉంటుంది. కాబట్టి మీ ఐడి కార్డుతో రావచ్చుగా తెలియజేయడం అయింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బుధవారం 2వ రోజు కూడా కొనసాగింది. ఈ మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన కుంచనపల్లి, వెస్ట్ విప్పరు గ్రామాల్లో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించి తానున్నానని ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలబడతామని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రబాబు పంపిన భరోసా పత్రాన్ని కుటుంబ సభ్యులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందని, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క ఓటు పోలయ్యే విధంగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అందుకే మీరందరూ మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి. మనందరం చెయ్యి కలిపి అన్యాయాన్ని ఎదుర్కోగలం. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే కుటుంబం ముందుకెళ్తుందా లేదా? సరిగ్గా వెళ్తుంది. అట్లానే మన రాష్ట్రానికి నాయకుడు అవసరం. మంచి నాయకుడు, ప్రజలు కోరే నాయకుడు, ప్రజలు సంతోషం కోసం ఉండే నాయకుడు అవసరం మనకి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని మీ ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. తొలుత భువనేశ్వరికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటా సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, పార్టీ నాయకులు వలవల బాబ్జీ, పాతూరి రాంప్రసాద్, జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.